హాయ్ అండి, వెల్కమ్ టు అట్లా రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో సింపుల్గా వెజ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరి అలాగైతే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో ముందుగా వచ్చేస్తుంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అర స్పూను ఈస్ట్, అలాగే అర స్పూను షుగర్, చిటికెడు ఉప్పు. ఇక ఇందులో పావు కప్పు గోరువెచ్చని పాలు వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని పాలు వేసుకోవడం వల్ల ఈస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈస్ట్ బాగా యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇందులో మనము పిండి వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాములు మైదా పిండి వాడుకుంటున్నాను, అంటే ఒక పిజ్జాకు సరిపడంత పిండిని కలుపుకుంటున్నాను. తగినన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా, మరి గట్టిగా కాకుండా చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత దీనిపై కాస్తంత ఆయిల్ వేసి అంతా గ్రీస్ చేసి ఇలా పిండిని అంతటినీ బాగా మర్దన చేయాలి. ఇలా పిండిని దగ్గర చేసుకొని కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి గంట వరకు రెస్ట్ ఇవ్వాలి. గంట తర్వాత ఇప్పుడు మనం తీసి చూస్తే పిండి మనం కలుపుకున్న దానికంటే 3x ఇంక్రీజ్ అయ్యి ఉంది. ఇలా పొంగితేనే మనకు పిజ్జాకు పర్ఫెక్ట్గా పిండి తయారైపోయిందని అర్థము. దీన్ని దగ్గర చేస్తూ మరొకసారి చేతులతో మర్దన చేస్తూ పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బేకింగ్ ట్రేన్ తీసుకొని అందులో అడుగున ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపై పొడి పిండిని చల్లుకోవాలి. అలాగే కాస్తంత గోధుమ రవ్వను దీనిపై చల్లుకోవాలి. గోధుమ రవ్వను ఎందుకు చల్లుతున్నానంటే పిజ్జా అడుగున అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది, అందుకని నేను గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. చేతికి కాస్తంత ఆయిల్ అంటించుకొని ఇలా పిండిని వెనక్కి భాగానికి ఇలా తిప్పుతూ సాఫ్ట్ చేస్తూ మనము పిజ్జా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా బేకింగ్ ట్రేలో పెట్టి పిండిని వెడల్పుగా సర్దుతూ బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిజ్జా బేస్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దీనిపై గాట్లు పెట్టుకోవాలి. ఇలా అంతటా గాట్లు పెట్టుకున్న తర్వాత దీనిపై పిజ్జా సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టమాటో సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ రెండింటిని మిక్స్ చేసుకొని ఇలా పిజ్జా బేస్పై స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిజ్జా సాస్ని సర్దుకున్న తర్వాత దీనిపై సన్నగా కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. మనకు బెంగళూరు టమాటో అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, నాకు దొరకలేదు కాబట్టి నేను మన రెగ్యులర్ టమాటోని వాడుతున్నాను. అలాగే ఆనియన్ ముక్కలు కాస్తంత పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే దీనిపై ఆలివ్స్ పెట్టుకోవాలి, నేను గ్రీన్ ఆలివ్స్ యూస్ చేస్తున్నాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిపై చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకొని తురుముకోవాలి. ఇలా చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రెగ్యులర్ ఆయిల్ని వేస్తున్నాను. స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని దాన్ని 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ట్రేన్ తీసుకొచ్చి ఇందులో 10 to 15 మినిట్స్ వరకు పెట్టి బేక్ చేసుకోవాలి. పిజ్జా బేక్ చేసుకునేటప్పుడు
స్లో ఫ్లేమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బేక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్ అయితే కాస్తంత టైం ఎక్కువ పట్టుకుంటుంది, మీడియం ఫ్లేమ్ అయితే 10 మినిట్స్. ఇప్పుడు మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా పిజ్జా బేక్ అయిపోయింది. నాకు కరెక్ట్గా 12 మినిట్స్ లోపే బేక్ అయిపోయింది. ఇప్పుడు పిజ్జాను డిమోల్ చేసుకొని కట్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా తినడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా ఒక నైఫ్ తీసుకొని 4 ముక్కలుగా పిజ్జా కట్ చేసుకుందాం. పిజ్జా కట్టర్ ఉంటే కట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. నా దగ్గర పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను నైఫ్తో కట్ చేస్తున్నాను. చూసారుగా పిజ్జా తయారు చేసుకోవడం ఎంత సులభమో. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను చూపించే ప్రతి రెసిపీ కూడా మనకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేను చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.